నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మందు పాటు అన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని పెరియావారి గురించి చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉంటారు చాలా ఆనందంగా చెప్తూ ఉంటారు పెరియావ జన్మ నక్షత్రం అయినటువంటి అనురాధ నక్షత్రం గురువారంతో కలిసి వస్తోంది అసలు చాలా వైభవం వైభవం అయినటువంటి రోజుగానే మనం పరిగణించవచ్చు శ్రావణ మాసం అందులో శ్రావణ మాసం ఎగ్జాక్ట్లీ ఇరవై నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక ఈ ఈ సిగ్నిఫికెన్స్ కూడా ఒకసారి మీరు చెప్పండక్క ఇట్లా రావడం దేనికి దేని సిగ్నిఫై చేస్తుంది ఎలా ఈ రోజును వినియోగించుకోవచ్చు విశాఖ నక్షత్రం ఉంది దాని తర్వాత అనురాధ నక్షత్రం ఉంది సో అనురాధం అనురాధ అలాగే గురువారం చెప్పండక్క అను మనం బాగా అంటే అనురాధ నక్షత్రాన్ని చాలా ఇదిగా చేసుకుంటారు టమిలియన్స్ అనూషం అంట అనూషం అంటారు అయితే ఎటువంటి ఉపద్రవాలున్నా కూడా గురువారం నాడు కనుక అనురాధ నక్షత్రం వచ్చి కనుక మనం పూజ చేసుకుంటే ఎలా మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అంటే పరమాచార్య గారికి ఏదైనా సమస్య కనుక మనం చెప్తే ఆ సమస్య అప్పటికి ఎలాగో అలాగా దానంతట అదే తీరిపోయి అత్యంతకరమైన అంటే ఇక ఎటు అత్యంతము అన్నానంటే ఆనందాన్ని అనుభవించడానికే కానీ నేను దీనివల్ల ఇంత ఆనందం పొందాను ఆ సమస్య తీరిపోయిన తర్వాత నేను ఇంత ఆనందం పొందాను అని చెప్పి మన మాటల్లో ఎలా వ్యక్తపరచలేము ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అసలు చేయలేము అనిర్వచనీయమైన ఇలాంటి సమస్య అయినా సరే నాకు నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆయనకు అప్పు చెప్పేస్తే ఇంకా మీరే పరమాచారి గారు ఇంకా మీరే చెయ్యాలి అనేది ఆయన మీద భారాన్ని వదిలేసి కర్తవ్యాన్ని మాత్రం మనం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సమస్య అనేది తప్పకుండా తీరుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పరమాచార్య గారు ఉన్నప్పుడు ఎలా అయితే లీలలు చూస్తూ ఉన్నారో అంటే అనుభవిస్తూ అందరూ కూడా అవి చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఆ రోజు ఏ రోజైతే నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను చాలా బాధలో ఉన్నప్పుడు బాధే బాధ అనిపిస్తుంది తప్పకుండా ఎవరికైనా ఏదైనా విషయం పని కాకపోయినా ఎవరైనా మనల్ని అనవసరంగా మాట్లాడన్నా బాధ అనిపిస్తుంది అప్పుడు ఇలాంటప్పుడు దైవం అనమాట అప్పటికప్పుడే మనకి సందేశం పంపిస్తూ ఉంటుంది మనం యూనివర్స్తో కనుక కనెక్ట్ అయి ఉంటాయి అది ఇవాళ ఇవాళ కూడా నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా జరిగింది ఎందుకో నాకు మా పె మా పెద్దతో వస్తున్నాను తనని దింపడానికి వాళ్ళ ఇంటి దగ్గర నిన్నక్కడ దింపేసి నిన్నక్కడ మీ ఇంటి దగ్గర దింపేస్తామని చెప్పాను వస్తూ ఉంటే నాకు బాధ అనిపించదా అత్త అని అన్న నేను అంతే ఆ మాట అన్న రెండే రెండు సెకండ్లకి ఇంత పెద్ద అమ్మవారు బోనాలు అమ్మవారు ఉంటారు కదా అంత పెద్ద అమ్మవారు అది ట్రాలీలో వెళ్తుంది ఆ ముందేమో అంత బోనాలు బోనాల ఇంత మామూలుగా కుండల్లాగా ఉంటాయి కదా అవి అనమాట ముందు ఇటు ఆరు ఇటు ఆరు అది ఎక్కడికో అమ్మవారి ఉత్సవం అనుకుంటా వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు అసలు నేను నిజంగా ఫోటో తీసే తీసుకుందాం అనుకుంటే అది నెమ్మదిగా వెళ్తుంది కదా దారం కట్టి దాని నెమ్మదిగా దారంట నేను చూడు తాడు కట్టి నెమ్మదిగా తీసుకెళ్తున్నారు ట్రాలీకి నేనేమో ముందుకు వచ్చేస్తున్నాను కారు ఆపడానికి లేదు వెనకాల వాళ్ళు హారం కొడుతున్నారు ఫోటో తీసుకోవడానికి కావాలి అంటే ఆ అమ్మవారి సందేశాన్ని మనసుకి అర్థమయిన తర్వాత ఆ పవర్ని మనం క్లిక్ చేయలేకపోయామనమాట అర్థమైందా నీకు అట్లా తప్పకుండా సందేశాన్ని మనకి యూనివర్స్ అనమాట పరమాచారి గారు కూడా ఎన్నోసార్లు నా వల్ల కాదు పరమాచారి గారు మీరే ఇంకా పెరిగావా మీరే ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఆయన తప్పకుండా చేసి చూపిస్తారు కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు సహనం అదే బాబా గారు కూడా చెప్పేది ఏంటంటే శ్రద్ధ సహనం శ్రద్ధ ఏంటంటే మన సమస్య ఏదైతే ఉందో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని మీద కూర్చొని మనం పనిచేయడం ఇంకోటి ఏంటంటే ఏదో ఇవాళ స్విచ్ చేయగానే లైట్ వెలిగిపోతుందని కాదు ఆ స్విచ్ వేయడానికి కానీ వెలగడానికి కానీ ఆ లైట్ వేయడానికి కానీ ముందు కన్స్ట్రక్షన్ జరగాలి బోల్డ్ పనంతా ఉంటుంది కదా అట్లా ఆ పని అంతా మనం చేసుకుంటూ వెళ్ళి మనం కేవలం ఆ స్విచ్ వేయడానికి వెయిట్ చేయడానికి అంత ఓర్పు కూడా ఉండాలన్నమాట సో తప్పకుండా అవుతుంది ఎలా పూజ చేసుకోవాలి మరి గురువారం నాడు మనము అది కూడా చెప్దాం అనురాధ నక్షత్రం అది కూడా చెప్దాం ఒక న్యూమరాలజిస్ట్ గా ఇది కూడా చెప్పండి అదన్నీ మనం చెప్తూ ఉంటారు బర్త్ అండ్ డెస్టినీ లాగా ఒకవేళ చూసుకుంటే సిక్స్ అండ్ త్రీ వస్తుంది అటు దైత్య గురువు అయినటువంటి శుక్ర నెంబరు అటు గురువు నెంబరు అయినటువంటి త్రీ త్రీ వస్తుంది అప్పుడు మనం ఏం చెయ్యాలి అనంటే వీళ్ళిద్దరిలో అంటే ఎవరిని పూజించాలి అని అని అనుకుంటే కనుక మనకి ఒక సులువు ఉంది గురువుని పూజించాలి అనుకుంటే సాయిబాబా గారిని పూజించడం పరమాచారి గారిని పూజించడం కొంతమంది మెహర్ బాబా ఈకే మాస్టర్ వీళ్ళందరినీ మనం పూజించవచ్చు అలా శుక్రుడిని మనం ఎలా పట్టుకోవాలి శుక్రుడిని మనం ఎలా మనం మనకి సరిగ్గా పనయ్యేటట్టుగా ఎలా చూసుకోవాలి అని భోగాలు ఆయన వల్లే జరగాలన్నా ఏం జరగకుండా ఉండాలన్నా అసలు మొత్తం గేమ్ అంతా గేమ్ అలాంటి వాడు శుక్రుడు అప్పుడు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ అందులో గురువారం వచ్చింది చక్కగా లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి లేదు అంటే అమ్మవారికి సంబంధించిన మహాలక్ష్మి అష్టకం కానివ్వండి అలా మనం చదువుకోవాలన్నమాట అలా చాలా మంచిది మనకి బాబాగారు ఏం చెప్పారు విష్ణు సహస్రనామం చదువు చెప్పారు ఇది చక్కగా ఉపయోగించుకొని విష్ణు సహస్రనామము అలాగే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ఇంకోటి న్యూమరాలజిస్ట్గా సిక్స్ అండ్ త్రీ కాంబినేషను కొంచెం అంటే వైల్డ్ కాంబినేషన్ అని చెప్పి నేను తప్పకుండా చెప్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను సిక్స్ అండ్ త్రీ ఏంటంటే అవడానికి బృహస్పతి దైత్య గురువు అయినా కూడా వాళ్ళిద్దరూ కూడా గురువు స్థానంలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా బ్యాటిల్లో ఎదురు బదురు నుంచోవాలి వాళ్ళ వాళ్ళ కోసం పోరాడాలి పోరుంటుంది ఎలాంటి పోరుంటుంది అంటే బ్రాహ్మణుడైనా కూడా ఇటు కౌరవులు వైపు ఆయన నుంచొని చేయాల్సి వచ్చింది యుద్ధం చేయాల్సి వచ్చింది అసలు ధర్మ ప్రకారం అయితే చేయకూడదు యుద్ధం చేయకూడదు కానీ రాజు చెప్పేసరికి వినవలసి వచ్చింది చేయవలసి ధర్మ సంక్లిష్టమైన పరిస్థితి అంటే ఎందుకో తెలుసా పద్మిని కర్మ రిటర్న్స్ కర్మ రిటర్న్స్ అని చెప్పి చాలామంది ఈ మా ఈ మాట వాడుతున్నారు ఎవరెవరైతే ఆ ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నప్పుడు కామ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధ సమయంలో కూడా కామ్గా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది శిక్షార్హులయ్యారు అది అంటే ఎక్కడ నువ్వు నోరు విప్పి మాట్లాడాలో అక్కడ నువ్వు మాట్లాడినప్పుడు ధర్మము ఓడిపోతున్నా కూడా నీకు ధర్మం తెలిసి ఓడిపోతుందని తెలిసిన తర్వాత కూడా నువ్వు కామ్గా ఉన్నావు అక్కడ తర్వాత నువ్వు ఓడిపోతుంటే కూడా ధర్మం చూస్తూ ఉంటుంది సేమ్ చూసి చేస్తూ ఉంటుంది కాబట్టి అలా మనం చూసుకుంటే కనుక వైల్డ్ కాంబినేషన్ అనుకున్నప్పుడు మరి ఎవరిని పూజించాలి అంటే సూర్య భగవాను పూజించాలి చక్కగా సూర్యుడికి పొద్దున్నే లేచి చక్కగా స్నానం అది చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అర్ఘ్యం ఇచ్చుకోవడంతో స్టార్ట్ చేయండి గురువారం అను అనురాధ నక్షత్రం రోజు అన్నీ కలిసి వచ్చేలాగా పూజ చెప్తున్నాం చక్కగా పొద్దున్నే లేచి స్నానాధికాలన్నీ ముగించేసుకొని ఫస్ట్ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం ఇచ్చే ముందు కూడా విఘ్నేశ్వరుని మనసులో తలుచుకోండి ఓకే అర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం పూజ చేసుకునేటప్పుడు మీకు చాలామందికి మనకి అపార కరుణాసింధు జ్ఞానదం శాంత రూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదానోహం ఇది కనుక నూట ఎనిమిది సార్లు చదివితే చాలా అనూహ్యంగా పనులు అయిపోతాయి పద్మని చాలా అనూహ్యంగా పనులు అవుతాయి చక్కగా చదువుకోండి అలాగే మీరు ఎవరైనా శ్రీపాద వల్లభులకి పూజ చేసుకోవాలనుకుంటే కూడా చక్కగా చేసుకోవచ్చు శ్రీపాదరాజం చరణం శ్రీ శ్రీదత్తరాజం శరణం ప్రపత్య అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా వినొచ్చు చాలా ఇష్టం అండి నాకు విష్ణు సహస్రమం ఇప్పుడు నీలాగా నాకు చాలా ఇష్టం అక్క విష్ణు సహస్రం ఏదున్నా ముందు విష్ణు సహస్రం చదుదాం అంటే అదే ఏ దేవతకి సంబంధించిందైనా కూడా అక్క చదుదామా అక్క చదుదామా అంటుంది ఏదైనా టైం దొరకలేదనుకోండి పక్కన కూర్చొని తదు చదివేసుకుంటూ ఉంటున్నా అలా విష్ణు సహస్రం చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ రోజు తప్పకుండా విష్ణు సహసనామం చదువుకోవచ్చు అనమాట జగద్గురు అంటే ఎవరు ఇంకా విష్ణువే కదా మనకి కృష్ణ పరమాత్మనే కదా మనం జగద్గురువు అనుకునేది ఆ జగన్నాథుడు ఆయనే కాబట్టి బాగా విశేష ఫలితాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం నైవేద్యం పెట్టాలి అప్పుడు మీరు జామకాయలు తెచ్చుకోండి ఓకే జామకాయ అంటే గురువుకి ఎందుకు ఇష్టము అంటే ఏది మనము వేస్టేజ్ ఉండదు జామకాయలు అరటి పండుకి తొక్క పడేస్తాం మామిడి పండుకి టెంక పడేస్తాం కానీ జామ పండులో అన్నీ తినగలిగినవే అందుకని గురువుగారు గురువుగారికి ఎవరికైనా కూడా జామ తీసుకెళ్తారు అన్నమాట అందుకని జామకాయలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టి చక్కగా తినండి చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది మీరు ఇంకెప్పుడైతే గురువారం నాడు ఈ జామకాయ నైవేద్యం పెడతారో శుక్రవారం ఎలా అయితే మీరు తమలపాకుల హారతి మర్చిపోలేదో గురువారం జాన్కాయన్ కూడా మర్చిపోరు దాన్ని ఇప్పుడు ఇంకా చేసుకోవాలి చేసుకుంటారు అంతే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు తప్పకుండా అంటే ఎక్కడా కూడా వేస్టేజ్ లేని మనసుని ఎక్కడా కూడా కల్మషన్ లేని మనసుని పండు రూపంలో మనం సమర్పిస్తున్నాము అనే భావనతో చేసుకుంటామన్నమాట చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది పళ్ళు కాకుండా కాయల్లో కూడా తినేస్తాం కదా పెట్టచ్చు పండాలని ఏం లేదు కాకపోతే ఎప్పుడైనా కూడా మరీ పండినవి కాదు మరీ ఖచ్చి కాదు మధ్యవి దోరవి తింటే మంచిది మనకి చాలా నేను కూడా చేసుకుంటాను ఇవాళ మీ వల్ల అనురాధ నక్షత్రం తప్పకుండా చేయాలి చేయాలనుకున్నాను కానీ అనురాధ నక్షత్రం రోజు ఖచ్చితంగా ఒక వేద పాఠశాలకి వెళ్ళాలనే సంకల్పం మాత్రం ఉంది తప్పకుండా వెళ్తే కనుక తప్పకుండా మీకు కూడా చెప్తా తప్పకుండా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే